అర్జెంట్ రమ్మని ఫోన్ చేశావు. ఆ దెబ్బలేంట్రా? ఒకడు కొట్టాడన్నా. ఎవట్రా వాడు? నేను ప్రేమించిన అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోబోతున్నాడు, వద్దన్నానని నన్ను కొట్టాడన్నా. ఎవడాడు వాడు? స్ప్లిట్ పర్సనాలిటీ అన్నా. స్ప్లిట్ పర్సనాలిటీయా? అంటే ఏంట్రా? అపరిచితుడిలో విక్రమ్ టైపు. వాడు అపరిచితుల్లో విక్రమ్ అయితే నేను చంద్రముఖిలో రజనీకాంత్. ఇంకా ఎంతకాలం ఆ సినిమాలు పట్టుకు వెళ్ళతారు? ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సర్లే ఏదో టేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు రా వాడు? ఏం పేరు? కుమారి. పేర్లో నాణ్యత లేకపోయినా ఫేస్లో ఉంది. అవేంటి? అరటిపళ్ళు. అటుకి ముచ్చుకలయ్యి. ఇదేంటి? పట్టుచీర. ఇందులో పట్టేది? అవేంటి? స్వీట్స్. వాటిపైన మూతలేవి. ఎవరికి శుభ్రత లేదు, బాధ్యత లేదు, పద్ధతి లేదు. అసలు ఇక్కడ ఎవరికి నాణ్యత మీద అవగాహనే లేదు. ఎక్కడ చూసినా నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. శుభ్రత అనే బయట ఎవడు వచ్చి మన వాళ్ళని నిరగొట్టేస్తున్నాడు. ఒకటి నువ్వు ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, లేదా నిన్ను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఎవడో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? సార్ ఇప్పటికే నా పెళ్లి 37 సార్లు ఆగిపోయింది సార్. దయచేసి నా పెళ్లి చూపులు చెడగొట్టకండి సార్. బ్రతిమలాడుతున్నావేంట్రా? అవునరే, నీ స్ప్రైటా స్ప్రిట్ పర్సనాలిటీ ఉంటుందట కదరా, వాడికా నీ కదా పెళ్లి చూపులు. వాడిని బయటకు రమ్మన్రా, బయటకు రమ్మన్రా. కమాన్ 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 కమాన్. ఇవాళ డేట్ ఎంత? జనవరి 10. ఫిబ్రవరి 10 వరకు వాళ్ళే ఉడు. ఈలోపు నీకు నచ్చిన వాడిని నేను పెళ్లి చేస్తా. వాయిస్ మర్చావేంటి? నేను కాదు. వాడిని ఎందుకురా కొట్టావు? ఎవరిని? అదేంటి సార్ అలా పడిపోయారు? నన్ను కొట్టి మీరు పడిపోయారండి సార్. అరే నా సంగతి నీకు తెలీదు. నా సంగతే నీకు తెలియదురా? ఇందాక ఏంట్రా లవ్వు గివ్వు లెక్చర్లు ఇస్తున్నావు? నేను ఎప్పుడు ఇచ్చాను సార్? అదేంటి సార్ అలా వణికిపోతున్నానండి? అరే నువ్వు ఇదే ఊళ్ళో ఉండరా, నేను పారిపోతా. సార్ అయ్యా, ఇప్పటికి 37 మంది నా పెళ్లి చెడగొట్టారు సార్. ఆ 37 మందిని నేనే చంపా. ఇప్పుడు మీరు అడ్డొచ్చారనుకోండి, నిన్ను కూడా నేనే చంపేస్తా. చిన్న తప్పుకు చంపేస్తారండి. ఒక పెళ్లి చెడగొడితే చిన్న తప్పు, అదే 10 మంది 10 పెళ్ళిళ్ళు 10 సార్లు చెడగొడితే తప్పే అనుకోండి, తప్పే అది. 37 మంది 37 పెళ్లిళ్ళు 37 సార్లు చెడగొడితే అది ఒక విధంగా తప్పేనండి. ఇలాంటి చిన్న చిన్న తప్పులు కలిసి ఒక మెగా తప్పు అలాంటి వాడి జీవితంతో ఆడుకుంటుంటే ఇంకా ఆడికి పెళ్లి ఎలాగవుద్రా? మ్యారేజ్ సార్ మేడి హెవెనన్నారు కదండి. సార్ ఇలా అంటున్నారేంటి సార్? చంపేస్తున్నావురా రాయ్! నేను నా లైఫ్ లో బ్రహ్మానందాన్ని చూస్తాను, సునీల్ని చూసాను, ఎంఎత్నాన్ని చూసాను, వేణుమాధవ్ చూసాను, కానీ నువ్వు మహా గొప్ప నటుడు రా. ఐ లవ్ యూ. నిన్ను కాదు వాణ్ణి. హీరోలా కొడుతుంటే కమెడియన్స్ తో పోలుస్తావేంట్రా? ఇలాంటి వాళ్ళకి నేను విధించే శిక్ష ఏంటో తెలుసా? తెలదండి. గట్టిగా తెలీదురా. నిశ్చితార్థం చెడగొడితే అందకూపం, పెళ్లి చెడగొడితే కుంభీపాకం, శోభనం చెడగొడితే క్రిమీ భోజనం, ఇలాగా పెళ్లి చూపులు చెడగొడితే శూలదండనం. శూలదండనం ఏంట్రా? శూలాలతో దండేస్తావా? వీడు నాకు అర్థం కాదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సార్ ఇదేంటి సార్ కుందుని ఇక్కడ తీసుకొచ్చారు? నువ్వే కదా. మీరే కదా సార్ తీసుకొచ్చారు. నేనా? ఎందుకు తీసుకొచ్చానబ్బా? యు ఫర్గెట్ దట్ సంథింగ్ శూల దండనం. శూల దండనం. సార్ కుర్చీలుండగా కుంది మీద కూర్చున్నారు ఎందుకండి?
ఏంటో ఎవరి టేస్ట్ వాళ్ళది. బాగా దిగింది వీడు పెద్ద రజనీకాంత్ అంటే. మేము సినిమాలు చూసిన అడగాలి నేర్చుకున్నాం. స్ప్లిట్ పర్సనాలిటీ లేదు, తొక్క పర్సనాలిటీ లేదు. మిమ్మల్ని చూసుకుంటాను. థ్యాంక్స్ అండి.